మనకి గేర్స్లో చూసినట్టు ఇక్కడ థియరీ అంతగా ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే కొంచెం బేసిక్స్ ఉండి దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్సే ఉంటాయి ఈ చాప్టర్లో. సో బేసిక్స్ నేర్చుకుని మనం స్టార్ట్ చేయడమే, ప్రాబ్లమ్స్ మొత్తం చేయడం. సార్ అన్ని క్లాస్ రికార్డ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు సార్? అన్నీ అప్లోడ్ చేసాను ఇప్పుడు వరకు అయినాయి అన్నీ. ఓకే ఓకే. గేర్ ట్రైన్, వాట్ ఈస్ ఎ గేర్ ట్రైన్? సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం గేర్స్లో చూసినప్పుడు ఓన్లీ 2 గేర్స్ని తీసుకుని మొత్తం అంతా స్టడీ చేసాం. ఇక్కడ గేర్ ట్రైన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి, అదర్ దాన్ 2 గేర్స్ మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. సో ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి మోషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు చాలా తక్కువ స్పేస్ ఉంటుంది మనకి, ఆ తక్కువ స్పేస్లోనే మీకు ఎక్కువ వెలాసిటీ రేషియో అనేది చేంజ్ అవ్వాలి. సపోజ్ 10:18:1 ఆ 20:1 నెంబర్ ఆఫ్, అంటే వెలాసిటీ రేషియో అనేది చాలా తక్కువ స్పేస్లో మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ వెలాసిటీ రేషియో అనేది మనం అప్టైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే గేర్ ట్రైన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఒక 2 గేర్స్ యూజ్ చేసి తక్కువ స్పేస్లో మనం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 50 సెంటీమీటర్స్ ఉన్నది స్పేస్. సో అక్కడ మీరు ఒకవేళ 2 గేర్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు, సో ఒకవేళ మీకు కావాల్సిన వెలాసిటీ రేషియో సపోజ్ 20:1 సారీ 15:1 అనుకోండి, మీరు ఒక 5 సెంటీమీటర్స్ తీసుకున్నారంటే ఇండైరెక్ట్గా 75 సెంటీమీటర్స్ ఉన్నది ఇంకొక అదర్ గేర్ తీసుకోవాలి. సో ఇంచుమించు అంటే చాలా ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ఒకవేళ వెలాసిటీ రేషియో అనేది ఎక్కువ మనం అప్టైన్ చేయాలి అంటే 2 గేర్స్ యూజ్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద గేర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, తక్కువ స్పేస్లో మనం చేయలేం. సో ఎక్కువ వెలాసిటీ రేషియో అనేది యూజింగ్ 2 గేర్స్, అందుకోసమే గేర్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో తక్కువ స్పేస్లో నెంబర్ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తారు, దాని ద్వారా మనకి ఎక్కువ వెలాసిటీ రేషియో అనేది మోర్ వెలాసిటీ రేషియో అనేది మనం అప్టైన్ చేయగలం. సో ఇక్కడ మనం ఈ ఈ యూనిట్లో నేర్చుకునేవి 4 టైప్ ఆఫ్ గేర్ ట్రైన్స్ ఉంటాయి. ఓకే, గేర్ ట్రైన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గేర్స్ యూజ్ టు ట్రాన్స్మిట్ మోషన్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్. సో ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి నెంబర్ ఆఫ్ గేర్స్ ఒకవేళ యూజ్ చేస్తే దాన్ని మనం గేర్ ట్రైన్ అంటాము. సో ఇది ఎప్పుడు మనకు అవసరం అవుతుందంటే ఇట్ బికమ్స్ నెససరీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అప్టైన్ లార్జ్ స్పీడ్ రిడక్షన్ విత్ ఇన్ ఏ స్మాల్ స్పేస్. సో తక్కువ స్పేస్లో మీకు ఎక్కువ స్పీడ్ రిడక్షన్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా మనం గేర్ ట్రైన్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే 2 గేర్స్ యూజ్ చేసి మనం అంత లార్జ్ స్పీడ్ రిడక్షన్ అనేది చేయలేం. సో మన గేర్ ట్రైన్స్లో టైప్స్ ఆఫ్ గేర్ ట్రైన్స్ మనం ఈ ఈ కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ సబ్జెక్ట్లో నేర్చుకునేవి 4 గేర్ ట్రైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే సింపుల్ గేర్ ట్రైన్, నెక్స్ట్ది కాంపౌండ్ గేర్ ట్రైన్, రివర్టెడ్ గేర్ ట్రైన్, ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. సో ఫస్ట్ సింపుల్ గేర్ ట్రైన్ డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ కాంపౌండ్ గేర్ ట్రైన్, రివర్టెడ్ గేర్ ట్రైన్. సో ఈ 3 గేర్ ట్రైన్స్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, సో మీకు యాక్చువల్గా ఐ మీన్ గేర్ అనేది ఒక షాఫ్ట్ మీద మనం మౌంట్ చేస్తాం. సో ఈ షాఫ్ట్ యాక్సిస్ అనేది ఒకవేళ చేంజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం దీని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వకపోతే, అంటే ఫిక్స్డ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటే. సో మొత్తం 3 టైప్ ఆఫ్ గేర్ ట్రైన్స్, సింపుల్, కాంపౌండ్, రివర్టెడ్ గేర్ ట్రైన్స్, వీటన్నిటిలో కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ గేర్స్ ఆర్ వీల్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఈ 3 గేర్ ట్రైన్స్లో కూడా చేంజ్ అవ్వదు. కమింగ్ టు ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్, సో ఇక్కడ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ గేర్స్ అనేవి చేంజ్ అవుతుంది. సో యాక్సిస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గేర్స్ ఆర్ ద వీల్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్ బట్ రొటేట్ అరౌండ్ ద యాక్సిస్ ఆఫ్ అదర్ వీల్స్ విత్ విచ్ దే మెష్. సో ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది గేర్స్కి చేంజ్ అవుతుంది, వాటిని ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ అంట. సో ఇక్కడ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో ఉంది, సో ఇది జాగ్రత్తగా వినండి.
So gear train is a mechanical system formed by the combination of two or more gears. By combination of two or more gears mounted on rotating shaft to transmit torque or power. So two లేదా more number of gears అనేది మనం యూస్ చేసే దాన్ని gear trains అంటాము. So first the simple gear train, next compound. సో సింపుల్ గేర్ ట్రైన్ అంటే సో మన ఇక్కడ రెండు గేర్స్ ఉన్నాయి. ఇది చాలా ఐ మీన్ మీరు అడగదు అంటే టూ గేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ గేర్ ట్రైన్ ఇది. సో ఇక్కడ ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ మాత్రమే ఉంది, ఇక్కడ కూడా ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ మాత్రమే ఉంది. సో ఇది సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఒక షాఫ్ట్ మీద ఒకటే గేర్ ఉంటే దాన్ని సింపుల్ గేర్ ట్రైన్ అంటారు. సో మొత్తం త్రూ అవుట్ ఇక్కడ అంటే రెండు చూపించారు యాక్చువల్గా, కానీ నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి ఫోర్ ఆర్ ఫైవ్ అలాగ ఉంటాయి. సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఒక షాఫ్ట్ మీద ఒకటే గేర్ ఉండాలి, సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోషన్స్ మధ్య మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఈచ్ షాఫ్ట్ హ్యాస్ ఓన్లీ వన్ గేర్, పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ ఐ మీన్ ఇది కూడా సింపుల్ గేర్ ట్రైనే కదా, ఎందుకంటే ఈ ఒక షాఫ్ట్ మీద ఒక రెడ్ కలర్డ్ గేర్ ఉంది, నెక్స్ట్ ఇంకొక షాఫ్ట్ మీద ఐ మీన్ గ్రీన్ కలర్డ్ గేర్, నెక్స్ట్ అవుట్పుట్ షాఫ్ట్ మీద బ్లూ కలర్డ్ గేర్ ఉంది. అంటే ప్రతి షాఫ్ట్ మీద కూడా ఒకటే గేర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇందాక ఏంటంటే ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ రెండే ఉన్నాయి, సో ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఇంకోటి ఏమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. కానీ ఇక్కడ గ్రీన్ కలర్ మధ్యలో ఏదైతే గ్రీన్ కలర్ గేర్ ఉందో దీనివల్ల ఏంటంటే మనకి ఇన్పుట్ గేర్ యొక్క రొటేషన్ అండ్ అవుట్పుట్ గేర్ యొక్క రొటేషన్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో చూడండి రెడ్ కలర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో బ్లూ కలర్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అండ్ ఏంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ షాఫ్ట్ మధ్య ఒకవేళ సెంటర్ డిస్టెన్స్ అనేది ఎక్కువ అవ్వాలి అన్నా సరే మనం ఇంటర్మీడియట్ గేర్ అనేది యూస్ చేసుకుంటాం. సో కాంపౌండ్ గేర్ అనేది, సో కాంపౌండ్ గేర్ ట్రైన్ ఎట్లా అంటామంటే సింపుల్ గేర్ ట్రైన్లో సో ఒక షాఫ్ట్ మీద ఒకటే గేర్ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఇది కాంపౌండ్ గేర్ అని ఈ సెకండ్ షాఫ్ట్ మీద చూడండి టూ గ్రీన్ కలర్డ్ గేర్స్ ఉన్నాయి, అలాగే థర్డ్ షాఫ్ట్ మీద టూ బ్లూ కలర్డ్ గేర్స్ ఉన్నాయి. సో ఒక షాఫ్ట్ మీద మనకి రెండు గేర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటాం. సో టూ ఆర్ మోర్ గేర్స్ అనేవి ఒకవేళ ఒక షాఫ్ట్ మీద ఉంటే దాన్ని కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటాం. ఇక్కడ చూడండి కాంపౌండ్ గేర్ ట్రైన్ మే హ్యావ్ టూ క్రైటీరియా, ఎట్లీస్ట్ టూ ఆర్ మోర్ గేర్స్ షేర్ ద సేమ్ షాఫ్ట్, అంటే ఒక షాఫ్ట్ మీద టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ అనేవి ఉంటే దాన్ని కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక షాఫ్ట్ మీద రెండు గేర్స్ ఉన్నాయి అంటే రెండు గేర్స్ కూడా సేమ్ ఆర్పిఎం ఉంటుంది, ఎందుకంటే ఆ రెండు గేర్స్ ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి. ఒక షాఫ్ట్కి ఆ షాఫ్ట్కి ఏదైతే ఆర్పిఎం ఉందో అదే ఆర్పిఎం మనకి రెండు గేర్స్కి కూడా ఉంటాయి. ద సేమ్ షాఫ్ట్ షేరింగ్ గేర్స్ ఆర్ రొటేటింగ్ అట్ ద సేమ్ స్పీడ్. సో సేమ్ షాఫ్ట్ మీద
ఒకటే ఆర్పిఎం ఉంటుంది రెండు గేర్స్కి కూడా. సో యూజువల్గా ఏంటంటే మనకి ఒక షాఫ్ట్ మీద రెండు గేర్స్ ఉన్నాయండి, ఆ రెండు గేర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఇన్ డయామీటర్ అండ్ వేరియస్ ఇన్ టీత్ నెంబర్. సో డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయి. సో ఈ అవుట్పుట్ షాఫ్ట్ మీద చూడండి, ఈ బ్లూ కలర్డ్ ఏమో చిన్న సైజ్ ఉంది, ఈ ఇంకొక బ్లూ కలర్డ్ గేర్ ఏమో పెద్ద సైజ్ ఉంది. జనరల్గా ఇలాగే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ రివర్టెడ్ గేర్ ట్రైన్. సో రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటే ఏంటంటే, సో ఒకవేళ ఇన్పుట్ షాఫ్ట్ యాక్సిస్ అలాగే అవుట్పుట్ షాఫ్ట్ యాక్సిస్ మనకి రెండు కూడా ఐ మీన్ కో యాక్సియల్ అయితే వాటిని రివర్టెడ్ గేర్ ట్రైన్ ఉంటుంది. సో ఇక్కడ సపోజ్ ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకోండి, సో ఇన్పుట్ షాఫ్ట్ ఈ గ్రీన్ కలర్ది అనుకోండి, సో అవుట్పుట్ షాఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది ఈ రెడ్ కలర్. ఎందుకంటే ఈ ఈ గ్రీన్ కలర్ అనేది ఈ రెడ్ కలర్తో కాంటాక్ట్లో ఉంది. సో ఈ మోషన్ ఈ షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇన్పుట్ షాఫ్ట్ ఏమో ఈ గ్రీన్ కలర్డ్ గేరు, అలాగే ఈ రెడ్ కలర్ది ఏమో అవుట్పుట్ షాఫ్ట్. సో ఈ రెండు గేర్స్కి కూడా ఒక ఐ మీన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది కో ఇన్సిడెంట్ ఆర్ కో యాక్సియల్ అయితే, సో దాన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. అంటే ఇన్పుట్ షాఫ్ట్ యాక్సిస్ అలాగే అవుట్పుట్ షాఫ్ట్ యాక్సిస్ సో ఒకే లైన్లో ఉంటే దాన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. చూడండి ఇది ఒకే లైన్లో ఉన్నాయి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్ యొక్క యాక్సెస్ ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్ లాగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు కూడా ఒకే యాక్సెస్ ఉంటాయి. సో ఇది ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ షాఫ్ట్ మీద రెండు గేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. సో ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి, ఎపిసైక్లిక్ అండ్ కాంపౌండ్ గేర్ ట్రైన్ మీద గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ ఏంటంటే ఎపిసైక్లిక్ గేర్ అని ఎప్పుడు అంటారు అంటే, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ ఇక్కడ రెండు గేర్స్ ఉన్నాయి. సో ఈ రెడ్ కలర్డ్ గేర్ అండ్ ఈ బ్లూ కలర్డ్ గేర్, సో ఈ రెండు యాక్సెస్కి కూడా ఐ మీన్ జాయిన్ చేసి ఒక ఆర్మ్ అనేది ఉంది. సో బ్లూ కలర్డ్ గేర్ యొక్క యాక్సెస్ ఇక్కడ ఉంది, అలాగే రెడ్ కలర్డ్ గేర్ యొక్క యాక్సెస్ ఇక్కడ ఉంది. ఈ రెండు యాక్సెస్ని జాయిన్ చేసేలాగా జాయిన్ చేసి ఒక ఆర్మ్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ రెడ్ కలర్డ్ గేర్ని మనం ఫిక్స్ చేసుకుని ఈ ఆర్మ్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఆర్మ్తో పాటు ఈ బ్లూ కలర్డ్ గేర్ అనేది ఈ రెడ్ కలర్డ్ గేర్ చుట్టూ రొటేట్ అవుతుంది. సో ఇది ఒక ప్లానెట్ లాగా రొటేట్ అవుతుంది ఈ రెడ్ కలర్డ్ గేర్ చుట్టూ, కాబట్టి దీన్ని ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటారు. సో మొన్న ఎపిసైక్లాయిడ్ అంటే ఏంటో చెప్పాను, అంటే ఒక సర్కిల్ బయట ఇంకొక సర్కిల్ రోల్ అయితే సో దాన్ని ఎపిసైక్లాయిడ్ ఫామ్ అవుతుందని చెప్పాను. అంటే ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్డ్ గేర్ బయట ఇంకొక గేర్ అనేది రొటేట్ అవుతుంది, అంటే ఇక్కడ ఒక ఎపిసైక్లాయిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటారు.
చూడండి, రెడ్ కలర్ బయట మనకి బ్లూ కలర్ గేర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే ఓకే, సింపుల్ గేర్ ట్రైన్ అంటే సో ఈచ్ షాఫ్ట్ సపోర్ట్స్ వన్ గేర్ అండ్ ఆల్ ద గేర్స్ రిమైన్ ఫిక్స్డ్ రిలేటివ్ టు ద ఫ్రేమ్. సో సింపుల్ గేర్ ట్రైన్లో ప్రతి షాఫ్ట్ మీద ఒక గేర్ ఉంటుంది అండ్ షాఫ్ట్ యాక్సిస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రేమ్ అవి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ గేర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 5 గేర్స్ ఉన్నాయి కదా సింపుల్ గేర్ ట్రైన్. ఇది సింపుల్ గేర్ ట్రైన్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షాఫ్ట్ యాక్సిస్ ఉంది. సో దీని మీద ఒక గేర్ ఉంది, ఫస్ట్ గేర్ ఉంది. అలాగే సిమిలర్గా ఇక్కడ ఇంకొక షాఫ్ట్ యాక్సిస్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఒక గేర్ ఉంది. ఇలాగే థర్డ్ షాఫ్ట్ యాక్సిస్ ఇక్కడ ఉంది, దీని మీద ఒక గేర్ ఉంది. ఫోర్త్ షాఫ్ట్ యాక్సిస్ ఫోర్త్ గేర్, ఫిఫ్త్ షాఫ్ట్ యాక్సిస్ ఫిఫ్త్ గేర్. సో టోటల్గా ప్రతి షాఫ్ట్ యాక్సిస్ మీద ఓన్లీ ఒక గేర్ మాత్రమే ఉంది. అంటే ఇది ఒక సింపుల్ గేర్ ట్రైన్. సో ఇన్పుట్ అనేది సపోజ్, సో ఇన్పుట్ అనుకోండి, ఇదేమో అవుట్పుట్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ గేర్ చూడండి ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి, అది క్లాక్ వైజ్ అవ్వాలి. సో సెకండ్ గేర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అంటే థర్డ్ గేర్ దీనికి ఆపోజిట్ అవ్వాలి. అంటే సెకండ్ గేర్ క్లాక్ వైజ్ కాబట్టి థర్డ్ గేర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ అవ్వాలి. సో థర్డ్ గేర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఫోర్త్ గేర్ అనేది క్లాక్ వైజ్. సో రెండు గేర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి సెకండ్ గేర్ అనేది క్లాక్ వైజ్, సెకండ్ గేర్ క్లాక్ వైజ్ కాబట్టి థర్డ్ గేర్ అనేది యాంటీ క్లాక్ వైజ్, థర్డ్ గేర్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఫోర్త్ గేర్ అనేది క్లాక్ వైజ్, ఫోర్త్ గేర్ క్లాక్ వైజ్ కాబట్టి ఫిఫ్త్ గేర్ అనేది యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ వన్ ఫస్ట్ గేరు అండ్ థర్డ్ గేరు ఫిఫ్త్ గేర్ మొత్తం అన్నీ కూడా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సో 1, 3, 5 గేర్స్ ఆర్ రొటేట్స్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ 2 and 4 రొటేట్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్పీడ్ రేషియో. సో స్పీడ్ రేషియో అనేది ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తారంటే, సో వెలాసిటీ రేషియో మన గేర్స్లో వచ్చింది, స్పీడ్ రేషియో అనేది మన గేర్ ట్రైన్స్లో వస్తుంది. ఈ స్పీడ్ రేషియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెలాసిటీ రేషియో. సో స్పీడ్ ఆఫ్ ద డ్రైవింగ్ షాఫ్ట్ డివైడ్ బై స్పీడ్ ఆఫ్ ద డ్రివెన్ షాఫ్ట్. సో స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద డ్రైవింగ్ షాఫ్ట్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ద డ్రివెన్ షాఫ్ట్. సో హియర్ ద డ్రైవింగ్ షాఫ్ట్ ఈజ్ ఫస్ట్ వన్, డ్రైవింగ్ షాఫ్ట్ హియర్ ఫస్ట్ గేర్ ఇస్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్ దట్ ఈస్ డ్రివెన్ షాఫ్ట్ ఈజ్ ఫిఫ్త్ వన్. దిస్ ఈస్ డ్రివెన్ షాఫ్ట్. సపోజ్ ఫస్ట్ గేర్ ఈస్ మేకింగ్ సమ్ N1 రెవల్యూషన్స్ అండ్ ఫిఫ్త్ గేర్ ఈజ్ మేకింగ్ సమ్ N5 రెవల్యూషన్స్, ద స్పీడ్ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ N1/N5. సో స్పీడ్ రేషియో అంటే ఇన్పుట్ షాఫ్ట్ యొక్క స్పీడ్ అంటే N1 అండ్ అవుట్పుట్ షాఫ్ట్ ఏంటి ఇక్కడ ఫిఫ్త్ షాఫ్ట్. సో N1/N5 ఈజ్ ద స్పీడ్ రేషియో. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టీత్కిని అండ్ రెవల్యూషన్స్ పర్ మినిట్కి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే మనకి ఎట్ పిచ్ పాయింట్ దగ్గర రెండు గేర్స్కి కూడా సేమ్ వెలాసిటీ ఉంటాయని తెలుసు కదా. ఎట్ పిచ్ పాయింట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి ఇన్ గేర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి ఇన్ గేర్ టూ. సో గేర్ వన్ యొక్క వెలాసిటీ కావాలి అంటే, సో సమ్ రేడియస్ ఇంటూ దాని యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ ఒమేగా టూ. సో మనకి
R1 అంటే ఏంటో తెలుసు. R1 అంటే మనకి MT1 బై 2 అని తెలుసు. సో MT1 బై 2, అలాగే ఒమేగా 1 అంటే 2 పై N1 బై 60 అని తెలుసు. సో R2 అంటే MT2 బై 2. ఇది మాడ్యూల్, M అంటే మాడ్యూల్, T అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ దట్ గేర్, డివైడ్ బై 2 ఇస్ ద పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్, 2 పై N2 బై 60. మాడ్యూల్ 2 పై, మాడ్యూల్ 2 పై. సో అల్టిమేట్గా ఇంకా ఏమొచ్చిందండి మనకి, N2 బై N1. సో ఇది ఇటు సైడ్ తీసుకోవచ్చు, N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. సో రెండు కూడా రెసిప్రోకల్గా ఉన్న చూడండి, N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో, N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. సో ఇక్కడ, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, రెండు గేర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో దీని ప్రకారం N2 బై N1 అంటే ఏం రాయొచ్చు, T1 బై T2. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఈ సెకండ్ గేర్, థర్డ్ గేర్ కూడా మెషింగ్లో ఉన్నాయి. దాని ప్రకారం N3 బై N2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T3. సో నెక్స్ట్ సిమిలర్గా 3 అండ్ 4 రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. 3 అండ్ 4 రెండు ఎంగేజ్ అవుతున్నాయంటే N4 బై N3 ఈజ్ ఈక్వల్ టు T3 బై T4. సిమిలర్గా 4, 5 రెండు ఎంగేజ్ అవుతున్నాయి. సో దాని ప్రకారం N5 బై N4 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, అంటే రివర్స్ ఇన్వర్స్ రేషియో T4 బై T5. ఇది మొత్తం సింపుల్ గేటర్ అండ్ అరేంజ్మెంట్ నుంచి రాసాం, ఎందుకంటే ఇక్కడ 1 అండ్ 2 రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. సో రిలేషన్ ఏమవుతుంది, N2 బై N1 ఈజ్ ఈక్వల్ T1 బై T2. సిమిలర్గా ఇక్కడ 2 అండ్ 3 రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. సో N3 బై N2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T3. సిమిలర్గా 3 అండ్ 4 రెండు ఎంగేజ్ అవుతున్నాయి కాబట్టి N4 బై N3 ఈజ్ ఈక్వల్ టు T3 బై T4. 4 అండ్ 5 ఎంగేజ్ అవుతున్నాయి కాబట్టి N5 బై N4 ఈజ్ ఈక్వల్ టు T4 బై T5. సో దీని ప్రకారం, సో N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 అండ్ N3 బై N2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T3. నెక్స్ట్ N4 బై N3 ఈజ్ ఈక్వల్ టు T3 బై T4. నెక్స్ట్ N5 బై N4 ఈజ్ ఈక్వల్ టు T4 బై T5. సో ఎవరు మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా? రంజిత్. ఓకే, సో మొత్తం 4 క్వాంటిటీస్ వచ్చాయి కదా, N1 బై N2, N3 బై N2, N4 బై N3. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం, మొత్తం 4 క్వాంటిటీస్ని. సో N2 బై N1 ఇంటూ N3 బై N2 ఇంటూ N4 బై N3 ఇంటూ N5 బై N4. సో మల్టిప్లై చేస్తే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీత్లో వస్తుంది కదా, T1 బై T2 ఇంటూ T2 బై T3 అలాగే ఇంటూ T3 బై T4 ఇంటూ T4 బై T5. సో ఇక్కడ చూడండి, సో క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఈ N2 అండ్ ఈ N2 క్యాన్సిల్, అలాగే N3 అండ్ N3 క్యాన్సిల్, N4 అండ్ N4 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, ఇది T2 క్యాన్సిల్, T3 క్యాన్సిల్, T4. సో అల్టిమేట్గా మిగిలింది ఏంటంటే N5 బై N1 ఈజ్ ఈక్వల్ టు T1 బై T5. అంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, సో మీరు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్ యొక్క రేషియో తీసుకున్నారు. ఇక్కడ ఏంటి, ఓన్లీ T1 T5 ఉన్నాయి, అంటే మిడిల్ గేర్స్ ఉన్నాయి, 3, 4, 5 మూడు గేర్స్ ఉన్నాయి కదా, ఇంకా సారీ 2, 3, 4 మూడు గేర్స్ ఉన్నాయి. సో వాటి టీత్ ఏమో, వాటి టీత్ వాల్యూస్ ఏం కూడా ఇక్కడ మనకి యూజ్ అవ్వట్లేదు. అంటే అవి జస్ట్ ఏంటంటే ఓన్లీ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతాయి సింపుల్ గేర్ ట్రైన్లో. అవి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు దీని మీద, అంటే డైరెక్షన్స్ మాత్రం చేంజ్ అవుతాయి అండ్ స్పీడ్ రిడక్షన్ అనేది జరుగుతుంది వాటి వల్ల.
సో 2 3 4 వీటిని ఏమంటారు అంటే ఐలర్స్ అంటారు. సో ఇప్పుడు మాకు స్పీడ్ రేషియో అంటే చెప్పాను నేను, స్పీడ్ రేషియో అంటే స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు n1/n5 అన్నాను. సో n1/n5 అంటే ఏమొస్తుంది, t5/t1, ఆపోజిట్ ఇన్వర్స్ రేషియో కదా. దీన్ని ఏమంటారు అంటే ట్రైన్ వాల్యూ అంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ రేషియో అంటే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం డివైడ్ బై డ్రివెన్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం. సో n1/n5. సో ఇక్కడ ట్రైన్ వాల్యూ అంటే డ్రివెన్ బై డ్రైవింగ్ షాఫ్ట్. సో అది డిఫరెన్స్. సో దీని ప్రకారం స్పీడ్ రేషియో అంటే 1/ట్రైన్ వాల్యూ అని రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ రేషియో అంటే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం, అది n1/n5. అలాగే మనకి ట్రైన్ వాల్యూ అంటే డ్రివెన్ బై డ్రైవింగ్ షాఫ్ట్. సో ట్రైన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సో ఆర్పిఎం ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్ డివైడెడ్ బై ఆర్పిఎం ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్. ఇక్కడ డ్రివెన్ షాఫ్ట్ ఏంటి, ఫిఫ్త్ షాఫ్ట్ అనేది డ్రివెన్ షాఫ్ట్. సో n5/n1 డ్రైవింగ్ షాఫ్ట్ అనేది ఫస్ట్ది కాబట్టి n5/n1 ఈజ్ ద ట్రైన్ వాల్యూ. ఓకే, ప్రతి సింపుల్ గేర్ అంటే ప్రతి షాఫ్ట్ మీద ఒక గేర్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం అన్నీ కూడా ప్రతి షాఫ్ట్ మీద ఒక గేర్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఐ మీన్ 1 3 5 మొత్తం కూడా ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. ఈ సెకండ్ గేర్ అండ్ ఫోర్త్ గేర్ రెండు కూడా ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సో మనకి పిచ్ పాయింట్ నుంచి మనం ఒక రిలేషన్ రాసాము. సో దాని ప్రకారం n2/n1 ఈజ్ ఈక్వల్ టు t1/t2 వచ్చింది. సిమిలర్గా 2 అండ్ 3 నుంచి n3/n2 ఈజ్ ఈక్వల్ t2/t3 వచ్చింది. సిమిలర్గా n4/n3 ఈజ్ ఈక్వల్ టు t3/t4, అలాగే n5/n4 ఈజ్ ఈక్వల్ t4/t5. ఈ మొత్తం ఈ ఫోర్ రిలేషన్స్ వచ్చాయి కదా, వీటిని ఏం చేసాం మనం, మల్టిప్లై చేసాం. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, సో n5/n1 ఈజ్ ఈక్వల్ టు t1/t5 వచ్చింది. సో ఇక్కడ n5 అంటే డ్రివెన్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం, n1 అంటే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం. సో దీని రేషియోని ఏమంటారంటే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క స్పీడ్ డివైడెడ్ బై డ్రివెన్ షాఫ్ట్ యొక్క స్పీడ్ డివైడ్ బై డ్రైవింగ్ షాఫ్ట్, దాన్ని ఏమంటారంటే ట్రైన్ వాల్యూ అంటారు. సో ట్రైన్ వాల్యూ అండ్ స్పీడ్ రేషియో రెండు కూడా ఇన్వర్స్ టు ఈచ్ అదర్. సో స్పీడ్ రేషియో అంటే డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం డివైడ్ బై డ్రివెన్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం. సో ఇది సింపుల్ గేర్ ట్రైన్. సో ఇన్ ఏ కాంపౌండ్ గేర్ ట్రైన్ ఈచ్ షాఫ్ట్ సపోర్ట్స్ 2 గేర్ వీల్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. సో మనకి కాంపౌండ్ గేర్ ట్రైన్లో ఏమవుతుందంటే, కాంపౌండ్ గేర్ ట్రైన్లో ఏంటంటే ఒక షాఫ్ట్ మీద మనకి మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. మనకి సింపుల్ గేర్ ట్రైన్లో అంటే ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి సో ఇదేమో సపోజ్ ఇన్పుట్ షాఫ్ట్ అనుకోండి, ఇదేమో అవుట్పుట్ షాఫ్ట్ అనుకోండి. సో వీటి మధ్యన ఇంకొక షాఫ్ట్ ఉంది. ఈ షాఫ్ట్ దగ్గర ఎన్ని గేర్స్ ఉన్నాయి, ఈ షాఫ్ట్ మీద ఇదొక గేరు ఇదొక గేర్ ఉంది. సో 2 గేర్స్ ఆన్ సేమ్ షాఫ్ట్. సో రెండు గేర్స్ ఒకటే షాఫ్ట్ మీద ఉంది అంటే అది ఖచ్చితంగా కాంపౌండ్ గేర్ ట్రైన్. సో ఇదొక కాంపౌండ్ గేర్ ట్రైన్. అలాగే గేర్ బాక్స్ ఆఫ్ ఎల్లేత్. సో ఇక్కడ చూడండి ఈ షాఫ్ట్ మీద చూడండి. సో ఇది ఫస్ట్ గేర్ అనుకోండి, ఇది సెకండ్, ఇది థర్డ్. సో 3 గేర్లు ఉన్నాయి. సో ఒక షాఫ్ట్ మీద 2 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ అనేవి ఉంటే దాన్ని మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటాము. సో ఇక్కడ చూడండి ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్, ఎందుకంటే ఈ సెకండ్ గేర్ బయటనున్న సెకండ్ గేర్ అండ్ అంటే యాక్చువల్ మనం సైడ్ నుంచి చూస్తున్నాము.
సో ఈ వ్యూలో చూస్తున్నప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది, థర్డ్ గేర్ చిన్నగా ఉంది, సెకండ్ గేర్ పెద్దగా ఉంది. సో టూ అండ్ త్రీ గేర్స్ ఆర్ ఆన్ సేమ్ షాఫ్ట్. సో రెండు అండ్ అండ్ టూ అండ్ త్రీ రెండు కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉంది. సిమిలర్గా ఫోర్త్ గేరు ఫిఫ్త్ గేరు ఈ షాఫ్ట్ మీద ఉన్నాయి. ఫిఫ్త్ గేరు అండ్ ఫోర్త్ గేర్ రెండు కూడా సేమ్ షాఫ్ట్. ఫోర్ అండ్ ఫైవ్ గేర్స్ ఆర్ ఆన్ సేమ్ షాఫ్ట్, రెండు ఒకటే షాఫ్ట్ మీద ఉంది. సో ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి అంటే రెండు గేర్స్ కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయంటే ఒకటే ఆర్పిఎం ఉంటుందని చెప్పింది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఈ షాఫ్ట్ యాక్సిస్ మీదే థర్డ్ గేర్ ఉంది, అలాగే సెకండ్ గేర్ ఉంది. సో దాని ప్రకారం మనం ఏం రాయొచ్చు, సెకండ్ గేర్ యొక్క ఆర్పిఎం ఈజ్ ఈక్వల్ టు థర్డ్ గేర్ యొక్క ఆర్పిఎం. ఎందుకంటే రెండు కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి ఒకటే ఆర్పిఎం ఉంటుంది. సిమిలర్గా ఫోర్ అండ్ ఫైవ్ రెండు కూడా రెండు గేర్స్ కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి, అంటే ఫోర్త్ గేర్ యొక్క ఆర్పిఎం ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ గేర్ యొక్క ఆర్పిఎంకి ఈక్వల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం స్పీడ్ రేషియో ఆర్ ట్రైన్ వాల్యూ అనేది డిఫైన్ చేయాలి. సో ట్రైన్ వాల్యూ అంటే సమ్ డ్రివెన్ షాఫ్ట్ బై డ్రైవింగ్ షాఫ్ట్ కదా. సో సేమ్ ఇందాక ఎలాగైతే రాసాం ఇప్పుడు అలాగే రాద్దాం. ఇక్కడ చూడండి, వన్ అండ్ టూ రెండు కూడా మెష్ అవుతున్నాయి. సో వన్ అండ్ టూ ఆర్ ఇన్ మెష్. సో వన్ అండ్ టూ ఆర్ ఇన్ మెష్ కాబట్టి రెండు కూడా మెష్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు రిలేషను, ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రిలేషన్ కదా, టీ వన్ బై టీ టూ. సిమిలర్గా ఇక్కడ చూడండి, త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. త్రీ అండ్ ఫోర్ ఆర్ ఇన్ మెష్. సో మీరు టూ అండ్ త్రీ ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కానీ అవి ఏమి మెష్ అవ్వట్లేదు. ఒకదేమో ఐ మీన్ సెకండ్ గేర్ ఏమో ఒక దగ్గర ఉంటుంది, థర్డ్ గేర్ ఇంకొక డిస్టెన్స్లో అదే షాఫ్ట్ మీద ఉంటుంది. సో వన్ అండ్ టూ ఎంగేజ్ అవుతున్నాయి, అలాగే త్రీ అండ్ ఫోర్ ఎంగేజ్ అవుతున్నాయి. సో త్రీ అండ్ ఫోర్ ఎంగేజ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఎన్ ఫోర్ బై ఎన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రిలేషన్ టీ త్రీ బై టీ ఫోర్. నెక్స్ట్ సిమిలర్గా ఫైవ్ అండ్ సిక్స్ ఫిఫ్త్ గేరు అండ్ సిక్స్త్ గేరు రెండు కూడా మెషింగ్లో ఉన్నాయి. ఫైవ్ అండ్ సిక్స్ గేర్స్ ఆర్ ఇన్ మెష్, రెండు కూడా మెషింగ్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం మనం ఏం రాయొచ్చు, ఎన్ సిక్స్ బై ఎన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఫైవ్ బై టీ సిక్స్ ఇన్వర్స్ రిలేషన్. సో టోటల్గా మనకి త్రీ రిలేషన్స్ వచ్చాయి. మనకి ఇన్పుట్ డ్రైవింగ్ షాఫ్ట్, ఇదేంటి సిక్స్త్ గేర్ ఏంటి, డ్రివెన్ షాఫ్ట్ ఇక్కడ ఉంది. సో మనకి ఈ మూడు రిలేషన్స్ వచ్చాయి కదా, మూడు రిలేషన్స్ని మల్టిప్లై చేద్దాం. సో ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ బై ఫోర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టీ టీ ఫోర్ అండ్ సిక్స్ బై ఎన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఫైవ్ బై టీ సిక్స్ మల్టిప్లైయింగ్ ది త్రీ రేషియోస్. సో దీని ప్రకారం ఎన్ టూ బై ఎన్ వన్ ఇంటూ ఎన్ ఫోర్ బై ఎన్ త్రీ ఇంటూ ఎన్ సిక్స్ ఎన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టీ వన్ టీ టూ ఇంటూ టీ త్రీ బై టీ ఫోర్ ఇంటూ టీ ఫైవ్ బై టీ సిక్స్. సో ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ పాయింట్ రాసాం ఇక్కడ చూడండి. సో టూ అండ్ త్రీ రెండు కూడా ఒకటి షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి ఎన్ ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఎన్ ఫోర్ బై ఫోర్ అండ్ ఫైవ్ రెండు కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి రెండు ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ దాని ప్రకారం క్యాన్సిల్ చేయొచ్చు. సిన్స్ ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ త్రీ అండ్ ఎన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫైవ్ దాని ప్రకారం ఈ ఎన్ టూని అండ్ ఈ ఎన్ త్రీని అలాగే ఈ ఎన్ ఫోర్ని ఈ ఎన్ ఫైవ్ని క్యాన్సిల్ చేయాలి. మనకి అల్టిమేట్గా మిగిలిన ఉంటుంది ఎందుకంటే షాఫ్ట్ మీద ఉన్నాయి. సో సేమ్ ఆర్పిఎం ఫోర్ అండ్ ఫైవ్ రెండు కూడా ఒక షాఫ్ట్ ఉన్నాయి. సో సేమ్ ఆర్పిఎం, సో అందుకే క్యాన్సిల్ చేసాం. సో అల్టిమేట్గా సిక్స్ బై ఎన్ వన్ ఎన్ సిక్స్ బై ఎన్ వన్ అంటే ఎన్ సిక్స్ అనేది డ్రివెన్ షాఫ్ట్, ఎన్ వన్ అనేది డ్రైవింగ్ షాఫ్ట్. దీన్ని వాల్యూ ఇదేమో డ్రివెన్, ఇదేమో
డ్రైవింగ్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం. సో ట్రాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, T1, సో మల్టిప్లై T1 ఇంటూ T3 ఇంటూ T5 డివైడెడ్ బై T2 ఇంటూ T4 ఇంటూ T6. సో ఇక్కడ చూడండి పైన ఏమున్నాయి, 135 ఉన్నాయి, 135 ఉన్నాయి, కింద ఏమున్నాయి 246 ఉన్నాయి. సో మీరు ఒకసారి డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ గేర్ ఇదేంటి, డ్రైవింగ్ గేర్ ఇక్కడ, అలాగే థర్డ్ గేర్ అనేది ఫోర్త్ దాన్ని డ్రైవ్ చేస్తుంది. సో ఫస్ట్ గేర్ ఈజ్ ఎ డ్రైవింగ్ గేర్ అండ్ థర్డ్ గేర్ ఈజ్ ఎ అనదర్ డ్రైవింగ్ గేర్ అండ్ ఫిఫ్త్ గేర్ ఈజ్ ఎ అనదర్ డ్రైవింగ్ గేర్. అంటే ఫస్ట్దేమో సెకండ్ దాన్ని డ్రైవ్ చేస్తుంది, అలాగే థర్డ్ గేర్ ఏమో ఫోర్త్ని డ్రైవ్ చేస్తుంది, ఫిఫ్త్ గేర్ ఏమో సిక్స్త్ని డ్రైవ్ చేస్తుంది. సో మనకి అల్టిమేట్గా ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏమొచ్చిందంటే T1 ఇంటూ T3 ఇంటూ T5 అని వచ్చింది. సో T1 T3 T5 అంటే ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్స్. సో డ్రైవింగ్ గేర్స్ అనేవి మనకి 135 కాబట్టి వాటి మీద ఉన్న టీత్ యొక్క మల్టిప్లికేషన్ ఇది, అంతే కదా ప్రొడక్ట్. T1 అండ్ 135 మూడు కూడా డ్రైవింగ్ గేర్స్. సో వాటి యొక్క టీత్ మల్టిప్లై చేస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్స్ డివైడెడ్ బై, ఇవన్నీ కూడా డ్రివెన్ గేర్స్, ఎందుకంటే ఫస్ట్ది సెకండ్ దాన్ని డ్రైవ్ చేస్తుంది, థర్డ్ ఫోర్త్ దాన్ని డ్రైవ్ చేస్తుంది, ఫిఫ్త్ సిక్స్త్ దాన్ని డ్రైవ్ చేస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రివెన్ గేర్స్. సో ఇది, సో మనకి ట్రైన్ వాల్యూ ఇన్ ది కాంపౌండ్ గేర్ ట్రైన్ కనుక్కోమంటే, సో N6/N1 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్స్. అంటే ఏవైతే డ్రైవింగ్ గేర్స్ ఉన్నాయో వాటి యొక్క టీత్ యొక్క ప్రొడక్ట్ ఇంటూ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రివెన్ గేర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి కాంపౌండ్ గేర్ ట్రైన్ అనేది ఒకటి ఉంది. మనకేమో ఇక్కడ ఇందాక ట్రైన్ వాల్యూ అని రాసాం కదా, ట్రైన్ వాల్యూ అంటే డ్రివెన్ షాఫ్ట్, ఇది డ్రివెన్, ఇదేమో డ్రైవింగ్ షాఫ్ట్. సో వీటి యొక్క రేషియోనే కదా మనకి ట్రైన్ వాల్యూ అంటే. సో NF/NA ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రాసాం, ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రివెన్ గేర్స్. డ్రైవింగ్ గేర్స్కి డ్రివెన్ గేర్స్ యొక్క ప్రొడక్ట్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏవి డ్రైవ్ చేస్తాయి చూడండి ఫస్ట్. సో ఇనీషియల్గా ఫస్ట్ డ్రైవ్ చేసేది ఏంటి, ఏ అనేది డ్రైవ్ చేస్తుంది దేన్ని, బీని, అలాగే సి అనేది డ్రైవ్ చేస్తుంది దేన్ని, డీని. సో సి అనేది డ్రైవింగ్ షాఫ్ట్, అలాగే ఈ అనేది కూడా ఎఫ్ని డ్రైవ్ చేస్తుంది. సో ఏ సిఈ మొత్తం కూడా డ్రైవింగ్ షాఫ్ట్, డ్రైవింగ్ గేర్స్, ఎందుకంటే ఏ అండ్ బి రెండు మెష్ అవుతున్నాయి. కాకపోతే ఇన్పుట్ గేర్ ఏది ఇక్కడ ఏ, సిమిలర్గా సి అండ్ డి రెండు కూడా మెష్ అవుతున్నాయి కానీ ఇన్పుట్ గేర్ ఏది సి, అలాగే ఈ అండ్ ఎఫ్ రెండు కూడా మెష్ అవుతున్నాయి సో ఇన్పుట్ గేర్ ఏది ఈ. సో ఏ సి అండ్ ఈ ఆర్ డ్రైవింగ్ గేర్స్, డ్రైవింగ్ గేర్స్. అలాగే మనకి ఈ బిడిఎఫ్ ఆర్ డ్రివెన్ గేర్స్. సో దాని ప్రకారం మనకి ఏమవుతుంది ఫార్ములా, టీ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఫస్ట్ గేర్ ఏ గేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ సి గేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఈ గేర్ డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ బి గేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ డి గేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఎఫ్ గేర్. సో మనకి నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఫస్ట్ గేర్ ఎంత ఇచ్చారు, ఐ మీన్ ఓకే ఏ గేర్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ అన్ని 24. సో 24 ఇంటూ సి గేర్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ 30 ఇంటూ ఈ గేర్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ అన్ని 32 డివైడెడ్ బై బి గేర్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ 56. సో 56 ఇంటూ డి గేర్ మీద ఉన్న 80 నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి. సో 80 ఇంటూ
ఎఫ్ గేర్ మీద ఎన్ని ఉన్నాయి? 72. So 24 into 30 into 32 in divided by 56 into 80 into 72. So manaki ikkada in prakaram chesthe nf is equal to 0.07143 into na vastundi. So 0.07143 into number of rotations of first gear. So input to dani yokka information ichi untaru vella already. So ikkada chudandi, the motor shaft rotating at 800 rpm is connected to the gear A. So gear A ki enta na number of revolutions endicharu? 800 rpm ichcharu. So 800 rpm ichcharu. So na అక్కడ నుంచి ఇంటూ 800 చేస్తే మనకి ఎన్ఎఫ్ ఎంత వస్తుందంటే 57.14 rpm వస్తుంది. ఇలా మనం యాక్చువల్గా కాంపౌండ్ ఎయిర్ ట్రైన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ రివర్టెడ్ గేర్ ట్రైన్. సో రివర్టెడ్ గేర్ ట్రైన్ నేను ఆల్రెడీ చెప్పాను, అంటే ఒక రెండు ఇన్పుట్ షాఫ్ట్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్ యొక్క యాక్సిస్ అనేది సేమ్ ఒకే లైన్లో ఉంటే దాన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో మనకి టోటల్గా 4 గేర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ 4 గేర్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో ఈ సెకండ్ గేర్, నెక్స్ట్దేమో ఈ థర్డ్, ఇది 4th గేర్, ఇదేమో 5th గేర్. సో ఇక్కడ ఇన్పుట్ షాఫ్ట్ ఏది? ఈ షాఫ్ట్ అనేది ఇన్పుట్ షాఫ్ట్. అవుట్పుట్ షాఫ్ట్ ఏది? ఈ షాఫ్ట్ అనేది అవుట్పుట్ షాఫ్ట్. ఈ రెండు కూడా చూడండి ఒకటే లైన్లో ఉన్నాయి. సో ఈ అవుట్పుట్ షాఫ్ట్ అండ్ ఇన్పుట్ షాఫ్ట్ ఒకటే లైన్లో ఉన్నాయి. సో రెండు కూడా ఒకటే లైన్లో ఉన్నాయి అంటే దీన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. సో డ్రైవింగ్ షాఫ్ట్ అండ్ డ్రివెన్ షాఫ్ట్ యొక్క యాక్సిస్ అనేవి ఒకటే లైన్లో ఉంటే వాటిని మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. సో దీన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. Okay, if the axis of the first and the last wheels of the compound gate coincide, it is called a reverted gate train. Next, this arrangement is used in simple lathes. So, ఈ రివర్టెడ్ గేర్ ట్రైన్స్ అనేవి క్లాక్స్లో కానీ అలాగే సింపుల్గా సింపుల్ లేట్స్లో కానీ యూజ్ చేస్తారు. ఓకే ఓకే, ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది సపోజ్ ఇన్పుట్ అనుకోండి, ఇన్పుట్ ఇదేమో అవుట్పుట్ రెండు కూడా ఒకటే లైన్లో ఉన్నాయి. సో ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్, ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్. సో ఫస్ట్ది ఏంటంటే స్పీడ్ చూడండి, ఫస్ట్ గేర్ అనేది సెకండ్ గేర్తో ఎంగేజ్ అవుతుంది. సో మీకు యాక్చువల్లీ ఇది ఇంకొక వ్యూ. సో మనకి ఇందాక ఏంటంటే ఫస్ట్ సెకండ్ మనం ఇంకొక సైడ్ వ్యూ నుంచి చూస్తున్నాం. ఇది ఒక ఫస్ట్ గేర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఎందుకంటే గేర్ అనేది ఒక డిస్క్ కదా. సో గేర్ అనేది ఒక డిస్క్, దీన్ని మీరు సైడ్ నుంచి చూసారనుకో ఎలా కనిపిస్తుంది, ఒక రెక్టాంగిల్ కింద కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డ్రా చేస్తూ ఉంటారు. సో గేర్ని మీరు సైడ్ నుంచి చూస్తే అది ఒక రెక్టాంగిల్ కింద కనిపిస్తుంది. సో ఫస్ట్ గేర్ ఇది, ఇదేమో సెకండ్ గేర్. సో 1 and 2 రెండు కూడా మెషింగ్లో ఉన్నాయి. సో 1 and 2 ఆర్ ఇన్ మెషింగ్. సో 1 and 2 ఆర్ ఇన్ మెషింగ్ కాబట్టి దీని ప్రకారం N2 by N1 ఎలా రాయొచ్చు? T1 by T2, ఇన్వర్స్ రిలేషన్ కదా.
second than your RPM divided by first than your RPM is equal to number of teeth on first gear divided by number of teeth on second gear. So n2 by n1 is equal to t1 by t2. So similar ga manaki 3 and 4 rendu kuda meshing lo unnai. 3 and 4 are in meshing. So n4 by n3 is equal to n4 by n3 is equal to t3 by t4. N4 by N3 is equal to T3 by T4. So put your two relations are checked. N2 by N1 is equal to some T1 by T2 and N4 by N3 is equal to T3 by T4. Unkoka point in dente, you can chodan second gear, octa shaft me done. So octa shaft second gear and third gear. So octa shaft me the second and third gears on the put N2 is equal to N3. Idok point. So put your render multiply chadam. చూడండి ఎన్ టూ బై వన్ ఎన్ ఫోర్ బై ఎన్ త్రీ టీ వన్ బై టీ టూ ఇంటూ టీ త్రీ బై ఇక్కడ ఎన్ టూ ఎన్ త్రీ బికాస్ టూ అండ్ త్రీ ఆన్ సేమ్ షాఫ్ట్ కాబట్టి సో ఎన్ అండ్ ఎన్ త్రీ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకి ఎన్ ఫోర్ బై ఎన్ వన్ అంటే ఎంత వచ్చి ఏమొచ్చింది? సో దీని ప్రకారం ట్రైన్ వాల్యూ ట్రైన్ ఇక్కడ అవుట్పుట్ ఫోర్త్ గేర్. సో ఎన్ ఫోర్ ఎన్ ఇస్ టీ త్రీ డివైడెడ్ టీ టూ టీ ఫోర్. సో ఇక్కడ ఫస్ట్ గేర్ అనేది డ్రైవింగ్ గేర్, ఫస్ట్ గేర్ అనేది సెకండ్ దాన్ని డ్రైవ్ చేస్తుంది, అలాగే థర్డ్ గేర్ అనేది ఫోర్త్ దాన్ని డ్రైవ్ చేస్తుంది. సో ఫస్ట్ పైన ఉన్న న్యూమరేటర్ వాల్యూస్ చూడండి, టీ వన్ టీ త్రీ ఇవేమో డ్రైవింగ్ గేర్స్ యొక్క టీత్. సో ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ టీత్ ఆన్ డ్రివెన్ గేర్స్. ప్రొడక్ట్ ఆఫ్ teeth on driving gears divided by product of teeth on driven. So మనకి రివర్స్ గేర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇంకొక రిలేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అది ఏంటంటే చూడండి, సో ఈ పాయింట్ నుంచి అంటే ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏమవుతుంది? రేడియస్. ఏ రేడియస్? పిచ్ సర్కిల్ రేడియస్. సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏమవుతుంది? ఇది సెకండ్ గేర్ యొక్క పిచ్ సర్కిల్ రేడియస్. సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఏమవుతుంది? పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ఫోర్త్ గేర్. అలాగే సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏమవుతుంది? పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ థర్డ్ గేర్. ఇవి రెండు, ఇది సెకండ్ దాని యొక్క రేడియస్, ఇదేమో ఫస్ట్ దాని యొక్క రేడియస్, ఇది ఫోర్త్ దాని యొక్క రేడియస్, ఇదేమో థర్డ్ దాని యొక్క రేడియస్. దీని ప్రకారం ఈ డిస్టెన్స్ సేమ్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి? రెండు యాక్సెస్ మధ్య, రెండు షాఫ్ట్ యాక్సెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ సేమ్. సో ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్. అది ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్, ఎందుకంటే రెండు షాఫ్ట్ సెంటర్స్, రెండు షాఫ్ట్ యాక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమో. సో ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈక్వల్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్ వచ్చు. సో ఈ రెండు కూడా యూజ్ చేస్తే రివర్టెడ్ గేర్ ట్రాన్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఫాస్ట్ చెప్తాను వినండి.
So the riveted gear train on the used to provide a speed ratio of 10. So manaki speed ratio ante telusu, speed ratio ni ela define chesaru ikkada, driving shaft divided by driven shaft. సో డ్రైవింగ్ షాఫ్ట్ వన్, ఇక్కడ డ్రైవింగ్ షాఫ్ట్ ఫోర్. సేమ్ ఇందాక ఏదైతే డయాగ్రామ్ ఇచ్చారో సేమ్ అదే ప్రాబ్లమ్ తీసుకొని చేయమన్నారు. సో డ్రైవింగ్ షాఫ్ట్ ఏది ఇక్కడ ఫస్ట్ ఇది, సో ఎన్ వన్ బై ఎన్ ఫోర్ ఎంత ఉండాలని ఇచ్చారు స్పీడ్ రేషియో, ఎన్ వన్ బై ఎన్ ఫోర్ అనేది ఎంత ఉండాలని ఇచ్చారు, 10 ఉండాలని ఇచ్చారు. మాడ్యూల్ ఎంత ఇచ్చారు, 3.2 ఇచ్చారు. త్రీ అండ్ ఫోర్, వన్ అండ్ టూకి 3.2 ఉండాలని ఇచ్చారు, అలాగే 3 and 4కి 2 mm ఇచ్చారు. సో డిటర్మైన్ ద సూటబుల్ నెంబర్స్ ఆఫ్ టీత్ ఫర్ ఈచ్ గేర్, నో గేర్ ఇస్ టు హ్యావ్ లెస్ దెన్ 20 teeth. సో ఇక్కడ ఇచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి గేర్ మీద కూడా ఖచ్చితంగా 20 ఉండాలి. సో గ్రాడ్ దానికి కూడా 20 teeth ఉండాలని ఇచ్చారు. మాడ్యూల్ ఏమో ఫస్ట్ 2 2 గేర్స్కి 3.2, అలాగే మాడ్యూల్ ఫర్ 3 and 4కి 2 mm ఇచ్చారు. దాంతోపాటు ఇంకొక డిస్టెన్స్, సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ షాఫ్ట్స్ ఇచ్చారు, 160 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారు 160. సో మనం ఇందాక ఒక రిలేషన్ రాసాం, R1 + R2 = R3 + R4. సో R1 + R2 = R3 + R4 ఎంత ఇచ్చారు, ఇది 160 mm ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ రిలేషన్ యూజ్ అవుతుంది. సో సో స్పీడ్ రేషియో అనేది 10 మెయింటైన్ చేయమన్నారు, అది N1 by N4. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఎజ్యూమ్ చేసుకుని కనుక్కుంటాను ఇక్కడ, ఎందుకంటే మనకి స్పీడ్ రేషియో 10 ఉండాలని ఇచ్చారు, కాకపోతే ఇంటర్మీడియట్గా ఈ N2 by N1 ఎంత ఉండాలో, N4 by N1 ఎంత ఉండాలని ఇచ్చారు, ఎంత ఇచ్చారు 10 ఉండాలని ఇచ్చారు, కానీ N2 by N1 ఎంత ఉండాలో మనకి చెప్పలేదు, అలాగే N4 by N3 ఎంత ఉండాలో చెప్పలేదు. సో దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాము అంటే N1 by N2, మనకి N1 by N4 కంప్లీట్గా 10 ఉండాలి, అది మెయింటైన్ అయ్యేలాగా డిజైన్ చేసుకుందాం. సో N1 by N4 ఎలా రాయచ్చు, ఫస్ట్ ఈ రెండు మెష్ అవుతున్నాయి కదా, సో N1 by N2 = T2 by T1. ఈ రేషియో ఎంత తీసుకున్నానంటే నేను 2.5 తీసుకుంటున్నాను. అలాగే సిమిలర్గా N3 by N4 అంటే T4 by T3, ఇన్వర్స్ రిలేషన్ కదా, ఇది ఎంత ఉండాలని తీసుకున్నానంటే 4. ఇప్పుడు 2.5 × 4 అంటే ఎంత అవుతుంది, 10 అవుతుంది, అంతే కదా, 2.5 × 3 అంటే 10 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా నేను N1 by N4 అనేది 10 ఉండేలాగా డిజైన్ చేసుకున్నట్టే కదా. సో ఇక్కడ చూడండి, 2 and 3 రెండు కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి, సో N2 = N3, సో N2 N3 క్యాన్సిల్ అయిపోయింది. సో N1 by N4 అంటే ఎంత వచ్చినట్టు, 2.5 × 4 అంటే 10 = T2 by T1 అంటే T4 by T3. సో ఫస్ట్ మనం ఏం చేసాము, యాక్చువల్గా N1 by N4 = 10కి డిజైన్ చేయమన్నారు. సో దానికి మనకి N1 by N2 = 2.5 అనుకుంటున్నాను, అలాగే N3 by N4 అనేది 4 అనుకుంటున్నాను. సో రెండింటిలో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది మనకి, అలాగే అంత స్పీడ్ రేషియో అనేది మనం అప్టైన్ చేయగలం. సో దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే రెండు సెంటర్ డిస్టెన్స్లు కలిపితే 160 mm అని ఇచ్చారు, ఇదే ప్రాబ్లమ్. సో 2.5 4, సో R1 + R2 = R3 + R4 = 160. మనకి పిచ్ సర్కిల్ రేడియస్ అంటే తెలుసు, MD/2. సో R1 అన్నాము అంటే M1 T1/2 + M2 T2/2 = 160. సిమిలర్గా మనకి ఇంకొక రిలేషన్ ఏముంది, R3 + R4 = 160. R3 అంటే M3 T3 + R4 అంటే M4 T4/2 = 160. మనకి ఫస్ట్ రెండు గేర్స్కి ఎంత ఇచ్చారు, మాడ్యూల్ 3.2 ఇచ్చారు. సో ఫస్ట్ రెండు గేర్స్కి 3.2 మాడ్యూల్ ఇచ్చారు. సో M1 + 3.2, M2 + 3.2. సో 3.2 × T1 + T2 / 2 ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఇవి మల్టిప్లై అవుతుంది, 320 అవుతుంది. సో అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ గేర్స్కి ఎంత ఇచ్చారు, మాడ్యూల్ 2 ఇచ్చారు, 2 × T3 + T4 = 320. దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే T1 ఎంత వచ్చింది, 28 వచ్చింది. మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ప్రతి గేర్ మీద కూడా 20 teeth కన్నా ఎక్కువ టీత్ ఉండాలని ఇచ్చారు. సో ఇక్కడ 20 కన్నా ఎక్కువ వచ్చాయి, ఇక్కడ కూడా 20 కన్నా ఎక్కువ వచ్చాయి. సో మళ్ళీ T1 + T2 100, అక్కడ నుంచి T2 కావాలంటే 100 - 28 = 72 వస్తుంది. T3 + T4 = 160, T4 = 160 - 32 = 128 వచ్చాయి. సో మొత్తం అన్నీ కూడా గ్రేటర్ దెన్ 20 వచ్చాయి.
అంటే మనం తీసుకున్నది కరెక్ట్. ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియో చూడండి. వెలాసిటీ రేషియో అంటే ఇక్కడ ఏమొస్తుంది, T1 ఇదే కదా, T1 ఇంటూ 72 ఇంటూ 120 ఈజ్ 10.29. సో ఇక్కడ చూడండి 28.57 వచ్చింది. ఇక్కడ ఎంత తీసుకున్నారు, 28 తీసుకున్నారు. మేబీ మీరు 29 తీసుకున్నారు అనుకో, ఇలా వస్తుంది చూడండి. స్పీడ్ రేషియో అనేది 9.79 వచ్చింది, కానీ మనకి 10 కన్నా ఎక్కువ ఉండాలన్నారు. సో అంటే 28 తీసుకోవాలి. దగ్గరగా ఉన్న హోల్ నెంబర్ తీసుకుంటాం జనరల్గా. సో మనం 29 తీసుకుంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరు వెలాసిటీ రేషియో అనేది 10 కన్నా ఎక్కువ వస్తుందో లేదా. అంటే ఇక్కడ 10 రాలేదు, 9.79 వచ్చింది. ఒకవేళ T78 చిన్న హోల్ నెంబర్ తీసుకుంటే ఇంటీజర్ మనకి 10.29 వచ్చింది. సో సో 28 టీ తీసుకుంటే మనకు కరెక్ట్. సో మొత్తం అన్ని గేర్స్లో కూడా 28 T1 అలాగే T3 32, T2 ఏమో 72, T4 ఏమో 128. సో అలాగే యాక్చువల్గా మనం డిజైన్ చేసుకుంటుంది. అంటే మనం యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ స్పీడ్ రేషియో వాళ్ళు ఇచ్చేసారు, ఎంత ఉండాలని ఇచ్చారు, దాని ప్రకారం మాడ్యూల్స్ అవన్నీ తెలుసు, దాని ప్రకారం ఒక గేర్ మీద ఎన్ని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్. నెక్స్ట్ టుమారో క్లాస్లో ప్లానిటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ డిస్కస్ చేద్దాం. ఇది అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. ఓకేనా? ఓకే, మీ అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి. నేను గ్రూప్లో పెట్టాను, దాని మీద కాంపౌండ్ గేట్ రైన్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గేట్లో, అవి కొంచెం చేయండి.